హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం అండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఇదిగోండి, శారీలో నుంచి బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి. ఇది ఎలా కట్ చేయాలి అంటే, మామూలుగా అందరికి కట్ చేయొచ్చు అని అనుకుంటారు, కాకపోతే కొన్ని శారీస్ ఎలా ఉంటాయంటే చాలా క్రాస్ వస్తుంటుంటాయి, అప్పుడు అర్థం కాదు మనకి ఏంటన్నది. ఇటు మనం కట్ చేస్తుంటుంటే అటు పోతుంటుంటుంది, అలా వచ్చేస్తుంటుంది. ఇప్పుడు ఈ శారీ అదే అలాగే ఉన్నట్టుంది చూస్తుంటేను, అందుకోసం అని చెప్పి చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకోసం అని చెప్పేసి చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇక్కడ మనకు వీళ్ళ వాళ్ళు మార్కింగ్ ఇస్తారు, ఇదిగో సన్నగా తెల్లగా ఉన్న చూడండి, ఈ మార్కింగ్ వరకు మనకు బ్లౌజ్ పీస్ అని చెప్పేసి వాళ్ళు ఇస్తారు. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలా కట్ చేయాలి చూద్దాం ఒకసారి. ఇదిగోండి, అటువైపు ఇటువైపు అంటే పట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఈ సిల్క్ శారీస్, జారే శారీస్ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా ఇలా పట్టుకొని ఇటువైపు అటువైపు పట్టుకొని ఇలా చక్కగా చూసుకోవాలి, చూసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఎంత క్రాస్ ఉన్నదో చూడండి, మనకు చూస్తుంటేనే కనిపిస్తుంది ఇంత క్రాస్ ఉన్నది చూడండి శారీ మొత్తమును. అంటే ఇప్పుడు మనకి తెల్ల గీత మట్టుకు వస్తలేదు చూడండి, అంత క్రాస్ వచ్చేసింది శారీ. దానికి మనం ఏం చేయలేము, ఎందుకంటే ఇప్పుడు క్రాస్గా వచ్చింది కాబట్టి శారీయే క్రాస్ వచ్చింది ఆ ప్రింట్ అనేది. దానికి మనం ఏం చేస్తాం, ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా కట్ చేసుకోవాలి, ఎందుకంటే బాగోదు కదా ఇక్కడ పళ్ళుకు చివరిలో ఇలా వస్తుంటుంటేను, ఎగుడు దిగుడుగా వస్తే బాగోదు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఆ పీస్ కట్ చేసుకున్నాం, అందులో బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా, ఎందుకంటే శారీ పండగ కాబట్టి మనకు క్లాత్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత ఇది ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి సమానంగా. ఇప్పుడు గీతకు సమానంగా పెడితే ఇలా రాదు చూడండి, ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నాను అనేది. ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసుకొని మనము ఇది కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత ఇలా పట్టుకొని కట్ చేస్తుంటే కూడా మనకు ఇదిగో చివరి వరకు ఇదిగో చూడండి ఇలా క్రాస్ వచ్చేస్తుంది. క్రాస్ వచ్చినా పర్వాలేదు, కాకపోతే మనకు శారీ కరెక్ట్గా రావాలి. అంటే మనకు పీకో చేసినప్పుడు కరెక్ట్గా ఉండాలి, మనం శారీ కట్టుకున్నప్పుడు పిన్ను పెట్టుకుంటాం కదా అది కరెక్ట్గా రావాలి, అలా చూసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి, అప్పుడు మనకు శారీ అనేది చక్కగా వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ పీస్ పక్కన పెట్టేసి ఇదిగో చూడండి, క్రాస్గా లేకుండా ఇదిగో శారీ అంతా ఇలా డైరెక్ట్గా మనం పీకో చేసుకోవచ్చు, ఇక కట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాగే పీకో చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం కదా, ఇక బ్లౌజ్ కట్ చేద్దాం. ఇది ఏంటంటే ఇదిగో చూడండి లైన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ మనకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇది అడ్డం రాకూడదండి, నిలువు రావాలి మనకు ఎప్పుడైనా కూడా. నిలువు వస్తేనే బ్లౌజ్ అనేది అట్రాక్షన్ ఉంటుంది, మనకు కుట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ లైన్స్ అనేది చూసుకొని మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి. ఈ లైన్స్ అడ్డంలో వేయకూడదండి, అసలే అలా వేస్తే బాగోదు, చూడడానికి కూడా బాగోదు, మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా బాగోదు. ఇలా నిలువు వచ్చేటట్టు చూసుకోవాలి లైన్స్ అనేది, ఇలా నీళ్ళు వచ్చేటట్టు చూసుకునే మనం ఈ క్లాత్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పోయింది కదా, మన క్లాత్ తక్కువ అవుతుంది కదా అని అనుకుంటే చూద్దాం ఇప్పుడు ఎలా కట్ చేద్దామో చూద్దాం ఒకసారి, అది కూడా చూపిస్తాను. ఇక నేను ఇంతకుముందే లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నానండి బ్లాక్ది. ఇదిగోండి లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే కటింగ్ మీకు ఇంతకుముందు చాలాసార్లు చూపించాను కనుక, అందుకోసం మీరు కటింగ్ చూపిస్తలేను. ఒకవేళ మీకు కటింగ్ కావాలనుకుంటే మా వీడియోలో ఉన్నది చూడండి మీరు. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ ఇలా వేసుకొని లైన్స్ పొడుగుగా వేసుకొని ఇలా వేసుకోవాలి, వేసుకొని ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి, ఇలా పెట్టుకొని సరిగ్గా చూసుకోవాలండి. అంటే మనకి ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందా కిందికి రాలేదా అని చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు పెట్టుకొని ఇలా సమానంగా చూసుకొని దీనికంటే ఇప్పుడు లైనింగ్ క్లాత్ కంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేశాక మనకు ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే తక్కువైందని అనుకోండి అప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి ఇలా ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇదిగోండి ఇది ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం, ఇది బ్యాక్ సైడ్. ఇక ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కట్ చేద్దాం. ఈ ఫ్రంట్ అనేది ఇదిగో చూడండి, ఇందులో మనకు హ్యాండ్స్ రావాలి, ఫ్రంట్ పార్ట్ రావాలి. షేప్ బెల్టర్ అంటే ఏదో రకంగా ఏదో పీసులు చేసుకోవచ్చులేండి అది, ఎందుకంటే క్రాస్ పీసు ఇంతకుముందు మనకు కట్ చేసిన పీస్ ఉంది కదా అందులో కూడా వేసుకోవచ్చు, లేదా ఎలా ఇప్పుడు ఇందులో హ్యాండ్స్ రావాలి ఫ్రంట్ రావాలి రెండు రావాలి. ఇది క్రాస్ కటింగ్తో ఉన్నదండి, ఇదిగో
ఇది క్రాస్ కటింగ్ తో ఉన్నది కాబట్టి ఇలా క్రాస్ గా వేసుకోవాలి ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి ఒకవేళ మనకి ఇక్కడ రాలేదనుకోండి మళ్ళీ హ్యాండ్స్ ఎక్కడ వేద్దాం అది ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ఇలా వేసుకోవాలి ఇదిగో చూడండి ఇప్పుడు ఇలా వేసాను వేసాక మళ్ళీ హ్యాండ్స్ గురించి కూడా ఆలోచించాలి ఎలా వస్తుందనేది ఇప్పుడు ఇలా చూసుకున్న తర్వాత దీంట్లో వస్తది మరి హ్యాండ్స్ ఎక్కడ వేయడము అందుకోసం అని చెప్పేసి ఇంకాస్త ముందుకు జరుపుకొని వేసుకుందాం ఇక ఇక్కడ హ్యాండ్స్ అనేది ఇటువైపు వేసుకుందాము ఇదిగో చూడండి ఇటువైపు వేస్తున్నాను అంటే ఇప్పుడు ఇందులో మనకు ఇక్కడ మనకు సీజర్ ఉంది చూడండి కత్తెర ఉంది కదా ఇక్కడ మనకు హ్యాండ్స్ వస్తాయి ఇదిగో ఇలా ఇలా చూసుకోవాలి మనకు ఎటు వీలైతే అటు క్రాస్ చూసుకోవాలండి ఒకటే రకంగా కాదు ఇది ఇట్లానే పెట్టాలి అది అలాగే పెట్టాలి అన్న కాదు మనకు ఎటు క్రాస్ వీలవుతే అటు వేసుకోవాలి అంటే క్లాత్ను బట్టి వేసుకోవాలి క్రాస్ అనేది ఎటు వచ్చినా పర్వాలేదు మన క్రాస్ ఒకటి రావాలి ఇదిగో చూడండి ఇలా చూసుకొని కరెక్ట్గా వేసుకుంటే అప్పుడు మనకు వచ్చేస్తుంది ఇది కాస్త ఎగుడు దిగుడుగా ఉంది కదా సమానంగా పెట్టుకొని ఇలా వేసుకుందాం ఇదిగో చూడండి ఇప్పుడు మనకి ఏమాత్రము ఇది ఈ బ్లూ కలర్ కూడా రాదు అంటే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అది ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని బట్టి మనం కట్ చేసుకుందాం ఇలా సరిగ్గా చూసుకొని కింద క్లాత్ కూడా ఉందా లేదా అని అబ్జర్వ్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఒకటికి రెండు సార్లు ఇలా ఆలోచించుకుంటూ కట్ చేసుకోవాలి కాకపోతే మనకి జారుడు క్లాత్ ఉన్నప్పుడు కాస్త కొంచెం ఆలోచించుకోవాలి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇది చాలా జారుతుంది చూడండి క్లాత్ ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇక ఇదంతా సేమ్ దీని మాదిరిగానే కొంచెం ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి మాది ఇంకో ఛానల్ కూడా ఉందండి విశిష్ట ఫుడ్ అని ఆ ఫుడ్ ఛానల్ కూడా మీరు చూడండి అన్ని చాలా వెరైటీస్ చేశాను ఇంకా అవన్నీ కూడా మీరు మా ఛానల్స్ అన్నీ కూడా మీరు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఫాలో కండి తప్పనిసరిగా చేస్తానని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒకటే టైలరింగ్ది కాదండి కుకింగ్ ఛానల్ కూడా ఉంది మాది రెండు ఛానల్స్ ఉన్నాయి మాకు ఇదిగోండి ఇప్పుడు దీని ప్రకారం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ నెక్కు దగ్గర కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్తో కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేద్దాం ఇక ఇదిగోండి ఇక్కడ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేద్దాం ఇక ఇప్పుడు పక్కన పెట్టేసిన తర్వాత మనకు హ్యాండ్స్ మనకు మెయిన్ పార్ట్స్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఇవి మెయిన్ పార్ట్స్ మనకు కావాల్సినవి మెయిన్ కావాలి మనకు ఇందులో హ్యాండ్స్ చూసుకుందాం వస్తాయి అనేది ఇది హ్యాండ్స్కు అడ్డం గీతలు వస్తున్నాయి మరి ఇక క్లాత్ లేదు కదా మరి ఇందులోనే వేసుకోవాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇందులోనే అడ్జస్ట్మెంట్ చేసుకుందాం కాకపోతే కొంచెం చంక పీసులు పడితే పడతాయేమో చూసుకుందాం తర్వాత ఇదిగోండి ఇలా ఇది కూడా కాస్త ఎక్కువ కట్ చేస్తున్నాను ఎందుకంటే చంక పీసులు ఇటు సైడ్ పట్టావు కాకపోతే ఇటు సైడ్ వేస్తే వేసుకోవచ్చు ఒకవేళ క్లాత్ సరిపోకుంటే మనం కుట్టేటప్పుడు చూసుకోవాలి ఇవన్నీ ఇదిగోండి హ్యాండ్స్ కూడా వచ్చేసినాయి చూడండి ఇక షేప్ బెల్ట్ అనేది చూద్దాం ఇందులో ఏమైనా పీస్ మనకి ఇందులో అడ్జస్ట్ అవుతుందా అని చూసుకోవాలి ఇదిగోండి ఇలా చూసుకొని మనం అప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి కాకపోతే ఇది లేకుంటే ఇంకొంచెం క్రాస్ పీస్ ఉంది కదా మనం కట్ చేసిన శారీలో నుంచి ఆ పీస్ కూడా వస్తుంది అది దాంట్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే మనకి ఇందులోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చూపిస్తున్నా చూడండి ఇదిగోండి ఇలా ఒకటి వస్తుంది ఇక్కడ ఈ ఒకటి కట్ చేసుకుందాం ఇక్కడ ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ ఎంత ఉందో అంత కాకపోతే కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నాను ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చాలా అబ్జర్వ్ చేసుకుంటూ చేసుకోండి తప్పనిసరిగా మీకు కూడా స్టిచ్చింగ్ వస్తుంది మీరు కూడా నేర్చుకోండి కుట్టుకోండి మీరు ఇదిగోండి మన ఎవరికైనా కూడా కుట్టినా కూడా ఇలా ఆలోచించుకుంటూ కుట్టుకుంటే మనకు ఏ సమస్యలు ఉండయండి ఇదిగో చూడండి ఇందులో ఇంకొక పీస్ కూడా వస్తుంది ఇది ఇంకొకటి కూడా ఇందులో వచ్చేస్తుంది అడ్జస్ట్మెంట్ అయిపోయింది చూడండి ఇలా
మనం ఇలా అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ వేసుకోవాలండి. తప్పనిసరిగా కటింగ్ అనేది తప్పనిసరిగా వస్తుంది మీకు. ఇదిగో చూడండి, ఇక మనకి ఇవన్నీ అయిపోయినాయి చూడండి. ఈ కటింగ్ అంతా అయిపోయింది. ఇక మనకి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.